నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉమెన్ కి సంబంధించింది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, గర్ల్స్, లేడీస్. సో కిచెన్ కి సంబంధించిన ఒకటి నేను చేసి చూపిస్తాను, ఒక క్రాఫ్ట్. దీంట్లో ఈ క్రాఫ్ట్ చేసే క్రమంలో మా హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ చేశాను, ఎందుకంటే తనకి ఇష్టమైన క్రాఫ్ట్ కాబట్టి. సో మనకి పెళ్ళి అవ్వకముందు చదువుతున్నంతసేపు డ్రెస్సెస్, జ్యువెలరీ, నెయిల్ పాలిషెస్ ఇవే కదా ఎక్కువ ఆ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు మ్యాక్సిమం మనం కిచెన్లోనే ఎక్కువ ఉంటాం, అంటే షాపింగ్ ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది, కిచెన్ కూడా యాడ్ అవుతుంది. సో కిచెన్లో ఎక్కువ సేపు ఉంటాం, కిచెన్ని పెద్ద పట్టించుకోము. సో కిచెన్ని డెకరేట్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద మాడ్యులర్ కిచెన్స్ ఏ ఉండక్కర్లేదు, పెద్ద హంగామ హడావిడిగా ఉండక్కర్లేదు. మనకున్న కిచెన్లో మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుని కొంచెం కలర్ఫుల్గా యాడ్ చేసుకుంటే సో చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం డేలో మ్యాక్సిమం టైం అక్కడే గడుపుతాం కాబట్టి. సో మన కిచెన్ని మనకి నచ్చినట్టు అందంగా డెకరేట్ చేసుకుంటే కిచెన్కి వెళ్ళాలనిపిస్తుంది, ఇంకా ఇంకా ట్రై చేయాలనిపిస్తుంది, మంచి మంచి డిషెస్ చేసి చూపించాలనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం? ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన క్రాఫ్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను, ఇది వుడెన్ అన్నా పర్లేదు, ప్లాస్టిక్ అన్నా పర్లేదు, కొంచెం గట్టిగా ఉండే షీట్ ఏదన్నా పర్లేదు. దీనికి స్కై బ్లూ కలర్ పెయింట్ తీసుకున్నాను, నేను జస్ట్ అద్దుతున్నాను అంతే, పెయింటింగ్ టైప్ వేయట్లేదు, జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను అంతే. మీరు ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు, ఇందులో స్కై బ్లూ వేసుకున్నాను నేను, మీరు పింక్ అన్నా వేయచ్చు, రెడ్ అన్నా వేయచ్చు, మీ ఇష్టం, అది మొత్తం మీ ఇష్టమే. ఇక్కడ నేను టీ అని రాయాలి. సో ఒక ఫాంట్ అయితే నచ్చింది నాకు, కానీ నాకు ఆ ఫాంట్లో రాయడం రాలేదు, సో చాలా కష్టంగా అనిపించింది. సో అందుకనే మా హస్బెండ్ని హెల్ప్ తీసుకుని అది వేయించానమాట. అదిగో చూసారా, పక్కన ఒక ఫోటో చూసి వేస్తున్నారు. సో అలా కావాలని నాకు అంటే వేస్తున్నారన్నమాట. బాగానే వేశారు, ఆల్మోస్ట్ దాన్ని రీచ్ అయింది. బాగానే ఏంటి, చాలా బాగా వేశారు, నాకైతే అస్సలు రాలేదు. సో తను వేసి ఇచ్చారు టీ అని చెప్పి. దాని కింద ఒక సింబల్ పెట్టమన్నాను, అది లైట్గా షివర్ అయినట్టు అనిపించింది, అది నేను వేసుకున్నాను. డిజైన్స్ అవి ఇవి పూర్తిగా మీ చాయిసే, మీ థింకింగ్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది, మీరు ఎలా అనుకుంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఈ రైట్ కార్నర్లో లీవ్స్ వేద్దాం అనుకున్నాను. సో నా దగ్గర ఒక థిక్ కలరే ఉంది, థిక్ గ్రీనే ఉంది, దాంట్లో కొంచెం వైట్ కలర్ కలిపితే కొంచెం లైట్ గ్రీన్ అయింది. సో దాన్ని తీసుకుని నేను లీవ్స్ డిజైన్ చేసుకుంటున్నాను. ఈ లైట్ ప్లస్ థిక్ రెండు కలిపితే చాలా బాగుంది. చిన్న ఫ్రూటీ బాటిల్ తీసుకుందాం, దీన్ని హాఫ్ కట్ చేద్దాం.
కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా పైది, సో దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. ఇవి ఎందుకు కట్ చేశాను అనుకుంటున్నారు కదా, ఇవి మనకి ఇప్పుడు కాఫీ మగ్స్. సో కాఫీ మగ్ టైప్ ఉన్నాయి కదా, సో అందుకు ఇలా ఒకటి అలా ఒకటి పెట్టుకున్నాను. వాటిని పెయింట్ చేసుకుందాం. ఇవి రెడీ అయిపోయాయి కదా, విత్ ది హెల్ప్ ఆఫ్ గ్లూగన్ని మనం స్టిచ్ చేసేద్దాం. ఇవి సో అంతే, మన టీ స్టేషన్ రెడీ అయిపోయింది. అక్కడే నేను చిన్న టీ స్టేషన్ని అరేంజ్ చేశాను. కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, ఇది అస్సాం టీ అని ఇంకొక టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అది చాలా బాగుంటుంది టేస్ట్. నేను స్పెన్సెస్లో తీసుకున్నాను ఇది. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది పెట్టిస్తాను. ఇవి చూసారా, అల్లం ముక్కలు. అల్లం టీ చేసేటప్పుడు నేను ఇవి యూజ్ చేస్తాను. ఇది మిరియాల టీ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో అన్నీ కొంచెం అవైలబుల్గా పెట్టుకుంటే ఈజీగా చేసి చేయొచ్చు కదా, సో అందుకని నేను ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. టీ స్టేషన్ ఎస్పెషలీ ఫర్ టీ కోసం, మా హస్బెండ్ కూడా ఈజీగా పెట్టుకొని తాగొచ్చని ఇలా అరేంజ్ చేశాను. తనకి ఇష్టమైంది, ఇష్టమైన వాటిలో టీ కూడా ఒకటి. సో ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను. ఐ హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పినట్టు క్రాఫ్ట్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవే కాదు, ఇంకా కిచెన్కి సంబంధించిన చాలా క్రాఫ్ట్ నేను ముందు ముందు వీడియోస్లో చేసి చూపిస్తాను. ఓకే, మరి ఈ రోజుకైతే ఈ వీడియో. రేపు మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, దిస్ ఈస్ తేజు. బాయ్ బాయ్.